పదనపల్లి పట్టణంలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో మరి ఈ పక్కనే తమ్మలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి బీకొత్త కోట వాస్తవులు మరి నిరపేద కుటుంబం నుంచి మరి జడ్జిగా తన విధులు నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణ గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈరోజు మరి బీసీ ఓబీసీ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి గంగయ్య గౌడు నాయకత్వాన మరి రాష్ట్ర అధ్యక్షులు అంపాపతి గోవింద్ గారి నాయకత్వాన మరి ఈరోజు దళితుల పైన బహుజనుల పైన ఎస్పెషలీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు నిత్యము అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 186 మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించాలా. మరి రాయచోటిలో జరిగినటువంటి ఎర్ర చందనము స్మగ్లింగ్ చేస్తున్నటువంటి పవన్ కుమార్ రెడ్డి మరణవాకు మూలంలో తన తమ్ముని పేరు జస్టిస్ నాగార్జున రెడ్డి తమ్ముని పేరు తప్పించాలని చెప్పేసి మరి జడ్జి రామకృష్ణ గారికి ఫోన్ చేసి బెదిరించి కొట్టడానికి ప్రయత్నం చేసి ఆయన తల వంచినందుకు ఈరోజు సస్పెండ్ చేశారు. మరి దీనికి కారణము ఒక అగ్రకుల దురంకారము రెడ్ల ఆధిపత్యము ఏ విధంగా ఉందంటే ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఎస్సీలు గాను ఎస్టీలు గాను పాలకులు కుట్ర చేసి నయవంచన చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణము మన ఎనుకబాటుతనము, మనకు రాజ్యాధికారం లేకపోవడమే. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లుపడిసే విధంగా ఈరోజు పాలక పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి మనకు ఓటు అనే ఆయుధాన్ని మరి 1931లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు కల్పిస్తే ఆ ఓటును అమ్ముకునే పరిస్థితి లేక ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వస్తారు. మనకు అధికారము మన అట్టడుగు వర్గాలు మాస్టర్కి సంపాదించుకుని రాజ్యాధికారం సంపాదించుకుని రోజే నా బహుజనులంతా బాగుపడతారని చెప్పేసి మరి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించాడు. మరి ఆ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటూ మనం అగ్రకులాలకు అగ్రకుల పార్టీలకు వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీల్లోనూ ఎస్టీల్లోనూ రిజర్వేషన్ ప్రకారము ఈరోజు ఎంపీలుగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రకులాలకు పెత్తనాలకు తల వగ్గి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళ అడుగులకు మొడగులు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అడ్డు పెట్టుకొని అధికారం చేసినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఒకసారి అర్థం చేసుకోండి, మీరు ఏ రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు? మీరు భవిష్యత్తులో ఈ అట్టడుగు వర్గాల ఆగ్రహానికి గురి కాక తప్పదు. ముఖ్యంగా జడ్జి రామకృష్ణ గారికి ఏదైనా హాని తలపెడితే మరి అమెరికాలో తెల్ల జాతులను నల్ల జాతులను మరి చంపితే నల్ల జాతీయులంతా ఈరోజు యుద్ధం చేసి మరి తెల్ల జాతుల పైన యుద్ధం ప్రకటించారు. మరి అదేవిధంగా జడ్జి రామకృష్ణ గారికి ఏదైనా జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అగ్రవర్ణాల పైన యుద్ధం చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. We want justice. We want justice. We want